आरुद्र यूट्यूब चैनल को स्वागत। ई वीडियो मनं नारुमडिलो ई सीजन अंटे डिसेंबर नवंबर डिसेंबर लो रेंडो पंट वेसुकुने रैतु सोदरुलु नारुमडिलो गानी लेदा मन ड्रम्सीड गानी वेददलुकुने गानी पद्धतुलु वेसेवारु एटुवंटि जाग्रत्तलु तीसुकोवालनो इप्पुडु मनं तेलुसुकुंदां। मनं डिसेंबर लो गानी लेदा रेंडो पंट कोसम नारु पोसुकुने रैतु सोदरुलकु దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం। మొదటి పంట కొయ్యగానే వెంటనే మనం నారు పోయకుండా ఆ గడ్డిని అనేది తొలగించేసి ఆ ఫీల్డ్ ను ఆరబెట్టినట్లయితే ఆ మనం కోసేటప్పుడు రాలిపోయిన గింజలు అనేవి ఎండిపోవాలి। ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ తడిచినట్లయితే అవన్నీ మొలుస్తాయి। మొలిచిన తర్వాత మనం దమ్ము చేసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ రెండో పంటలో ఈ బెరుకులు అనేవి రాకుండా ఉంటాయి। మీరు ఇప్పుడు ఒక వెరైటీ పెట్టి అప్పుడు ఒక వెరైటీ పెట్టినట్టయితే ఇప్పుడు దొడ్డు రకం ఇప్పుడు సన్న రకం ఇలాంటి పెట్టినప్పుడు దాంట్లో అవి మొలిచేసి బెరుకుల్లా ఎక్కువ అయిపోయేటందుకు అవకాశం ఉంటుంది। కాబట్టి రైతులు అట్లా గింజ మొలిచేటట్లు ఏర్పాటు చేసుకోవాలి। గింజ మొలిచిన తర్వాతనే నారును నారు పోసుకునేటట్టు చూసుకోవాలి। ఇకపోతే నారు దమ్ము చేసేటప్పుడే మనం నార్మల్లో మనం ఒక డిఏపి కానీ తర్వాత డిఏపితో పాటు పొటాషియం కలిపి వేసుకోవాల్సి ఉంటుంది। దాంతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం వేసుకోవాలి। ఎకరానికి ఒక కేజీ నా ఒక ఎకరం నార్మడికి ఒక కేజీ చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ తర్వాత అలాగే దుక్కిలో అంటే ఇప్పుడు దమ్ము చేసేటప్పుడు ఎవరైతే జింకు వేసుకోలేదో వేసుకునేటందుకు వీలు కాదో వారు ఏం చేయాలంటే నారు మొలిచిన తర్వాత 10 రోజుల వయసప్పుడు మనం ఈ స్వర్ణపాలు కానీ లేకపోతే సృష్టి కానీ లేదంటే న్యూట్రిషన్స్ జింకు ఏదైనా సరే న్యూట్రిషన్ జింకు తీసుకొని మనం యూరియాతో పాటు కలిపి చల్లుకున్నట్టయితే ఆ జింకు లోపం అనేది కూడా రాకుండా ఉంటుంది। వేరు వ్యవస్థ అనేది అది బాగా పెరిగి ఆ ఆకులు అనేవి తొందరగా ఎదిగేటందుకు కూడా ఈ జింకు అనేది తోడ్పడుతుంది అన్నమాట। కాబట్టి రైతులు ఈ జింకును కూడా మొదటిసారి దమ్ములో కానీ లేదంటే పైరు మొలిచిన 10 రోజులప్పుడు కానీ వేసుకోవటం అనేది అవసరం। డిఏపి కొంత పొటాషియం కొంత కలిపి వేసుకున్నట్టయితే ఈ మెగ్నీషియం సల్ఫేట్ వల్ల ఏంటంటే ఈ ఎర్రగా పచ్చగా కాకుండా ఈ చలిని తట్టుకునే శక్తి అందులో ఉండే సల్ఫరు అది మెగ్నీషియం రెండు ఈ పోషకాలని నారు కందేటందుకు అది బాగా ఉపయోగపడుతుంది। కాబట్టి వీటిని వేసుకొని దమ్ము చేసుకొని మనం నారు పోసుకోవాలి। నీరు ఇంకని భూముల్లో అయితే పీల్పుల్లాగా చేసుకొని మనం మధ్యన కాలువల్లాగా తీసుకుంటే ఆ కాలువలో నుంచి వాటర్ వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది। నీరు అనేది తొందర ఇంకిపోవడం వల్ల మనం మండే చల్లినా కూడా ఎమ్మటే అది మండ పెచ్చబడేందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు। అవే అట్లా కాకుండా ఈ గుంతలు గుంతలు ఉన్నట్టయితే మంచి ఆరిపోయిన దగ్గర పచ్చబడేసి గుంతలలో నీళ్ళట నిలబడి నార అనేది పచ్చబడకుండా ఉంటుంది। కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే మీరు ఇసుక భూములలో నీరు ఎమ్మటే ఇంకిపోతుంది అదే చౌడు కానీ రేగడి భూములలో ఇంకిపోదు వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా పీల్పులు ఏపీ పీల్పుకు ఆ పీలు చేసి 10 ఫీట్ల కూడా చొప్పున చేసుకొని ఆ చల్లుకోవటం అనేది మంచిదన్నమాట। మనం విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు మనకు ఈ వాతావరణానికి మనం దిగుబడులు ఇచ్చే రకాలని చలిని తట్టుకునే రకాలని ఎంచుకోవటం ముఖ్యం। ఎవరో ఎక్కడో పండిందనే తెచ్చి మనం ఇక్కడ పెట్టుకునేటప్పుడు అక్కడ పండిన పంట మన దగ్గర పండకపోవచ్చు మన వాతావరణాన్ని తట్టుకోకపోవచ్చు। కాబట్టి రైతు సోదరులు మనం పక్కన పెట్టినా లేకపోతే ఎవరైనా గ్యారంటీగా మంచిగా పండిందని చెప్పి నమ్మకమైన రైతులు చెప్పినప్పుడు కొత్త విత్తనాలని పెట్టుకోవాలి లేకపోతే కొంచెం కొద్ది మోతాదులోనే విత్తుకొని వేసుకోవటం అవసరం। ఒకేసారి మనం ఉన్న ఫీల్డ్ మొత్తాన్ని సరిపోని పోసుకొని ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి ఏంటంటే ఒక చోట పండింది ఇంకో చోట పండకపోవచ్చు అని తెలియజేయడం నా ఉద్దేశం। కాబట్టి రైతు సోదరులు ఈ దీంట్లో ఏంటంటే మనకు ఈ నారు పోసుకునేటప్పుడు ఈ ఆరిన ఫీల్డ్లో అయితే నారు తొందర పచ్చబడుతుంది అదే నీరు ఇంకిపోకుండా కోసిన దగ్గర నుంచి కూడా అదే నీరు అట్లనే ఉన్న ఫీల్డ్ అయితే అది తొందర పచ్చబడటం అనేది జరగదు అన్నమాట। కాబట్టి వీలైన కాడికి ఎండిన తర్వాత మనం ఆ గింజని మొలిచిన తర్వాత వేసుకున్నట్టయితే మనకు నారని తొందర పచ్చబడేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట। కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని వేసుకోవాలి। నారు మొలిచిన ఒక 10 రోజులప్పుడు మళ్ళీ మనం దాన్ని కొద్ది మోతాదులో యూరియా పొటాషియం తీసుకొని చల్లుకోవాలి। చల్లుకున్న తర్వాత మనకు 20-25 రోజుల వయసు వచ్చేసరికి అవసరమైతే మళ్ళీ 20 రోజుల టైంలో ఒకసారి మళ్ళీ దాన్ని పరిస్థితిని బట్టి మైక్రో న్యూట్రియన్స్ అవి ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఒక 25 రోజుల కల నారు అనేది నాటుకొస్తుంది। యాసంగిలో మనం 25 రోజుల నారు నాటేసుకోవటమే బాగుంటుంది ఎక్కువ పిలకలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది।
కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నారు ములిచిన తర్వాత ఈ నీటి నీరు ఇవ్వడం అనేది విడతల వారిగా ఇచ్చినప్పుడు ఏంటంటే బోరు వసతి కానీ బావి వసతి కానీ ఉన్న వాళ్ళు ఏంటంటే రాత్రిపూట నార్మల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మీరు ఉదయమే 5 గంటలకు 6 గంటలకు వచ్చేసి నార్మల్ని పారించేసి ఆ సాయంత్రం వరకు ఆ నీటి నుంచేసి సాయంత్రం కాగానే నీరు తీసేయాలన్నమాట. తీసేసినప్పుడు రాత్రిళ్ళు నార్మల్లో నీరు నిల్వ ఉండొద్దు. అట్లా ఉన్నట్టయితే మీకు ఈ నార అనేది తొందరగా చేతికొస్తుంది. అట్లా కాకుండా మీరు నీరు అదే చల్లటి నీళ్లు పెట్టేసి నీరు నార్మల్లో అట్లా మునిగిపోయేటట్టు కర్రలు మునిగిపోయేటట్టు నీరు ఉన్నట్టయితే ఆ నార తొందరగా చేతికి రాదు. అది ఎర్రగా ఇట్లా కలర్ మాడిపోయి పసుపు పచ్చగా ఇలా కావడం జరుగుతుంది. కాబట్టి నీరు ఎప్పుడూ నిల్వ ఉండొద్దు. అట్లానే నారు ఎండిపోవద్దు. మనం రోజు ఉదయం పెట్టాలి, సాయంత్రం తీసేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మీకు నారు అనేది తప్పనిసరిగా బాగా ఎదుగుతుంది, తొందరగా చేతికొస్తుంది. వాటితో పాటు మనం ఇంతకుముందు చెప్పిన ఎరువులను కూడా ఆడుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 25 రోజులు నారు నాటు పెట్టుకోవడమే మంచిది ఇప్పుడు ఈ సీజన్లో. ఈ విషయాన్ని కూడా గమనించాలి రైతులు. ఈ ఎవరైతే రైతు సోదరులు ఇప్పుడు డ్రమ్ షీడ్ తోటి వేదల్చుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా కోసిన తర్వాత గడ్డిని అనేది తీసేసి ఫీల్డ్ అనేది మొత్తం ఆరనియాలి. ఆరిపోయిన తర్వాత 15 రోజులకు అట్లా మళ్ళీ నీరు పెట్టేసి ఒకరోజు ఉంచి మళ్ళీ ఆ నీరు తీసేసినట్టయితే ఈ గింజలనే రాలిన గింజలనే మొలుస్తాయి. మొలిచిన తర్వాతనే దమ్ము చేసి మనం డ్రమ్ షీడ్ వేసుకోవటం కరెక్ట్. లేనట్టయితే మీకు ఈ మనం వేసిన ప్రధాన ఒడ్డు మొలిచిన తర్వాత వారం 10 రోజులకు అవి మొలిచేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే వీటి జర్మినేషన్ అనేది లేటుగా స్టార్ట్ కావచ్చు. వాటికి నిద్ర అవస్థ అనేది ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కోదానికి 10 రోజులు ఉంటే ఒకదానికి 20 రోజులు ఉంటే కొన్నింటికి 4 రోజులు కూడా ఉంటాయి అన్నట్టు. అంటే దానికి ఎప్పుడు ఉందనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఆ వడ్లని ములిచిన తర్వాత మనం దమ్ము చేసి వేసుకున్నట్టయితే మనకు ఈ డ్రమ్ షీడ్ వేసుకున్నప్పుడు కానీ ఇంకా వేరే చల్లుకునటం కానీ ఇలాంటివి చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఇప్పుడు ఈ మొలిచేటట్టు ఆరబెట్టి ఫీల్డ్ని ములిచిన తర్వాత వేసుకోవటం అనేది మంచి ఉంటుంది అనేది తెలియజేయడమే నా ఉద్దేశం. గుర్రు తోలిన తర్వాత అన్ని చిన్న చిన్న గుంతల్లాగా అక్కడ సాపెల్పు గుంతల్లాగా అనేవి ఉంటాయి. అవి వాటిని పోయేటందుకు మనం ఒక ఇటుక పిల్ల బస్తాలు వేసుకొని కట్టుకొని మనం ఫీల్డ్లో ఒక 10 ఫీట్లకు ఒక సాలు కూడా మనం పొలంలో బాటలు తీసినట్టుగా ఈ తోలుకున్నట్టయితే వాటిల్లో నుంచి నీరంతా మనకు బయటికి వెళ్ళిపోయేటందుకు అవకాశం ఉంటుంది. ఈ డ్రమ్ షీడ్ కానీ వెదజల్లేవారు కానీ ఈ పద్ధతి తప్పకుండా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ నీరు అనేది అంతా బయటికి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా చేయకున్నట్టయితే మనం తర్వాత పోయి మనం ఫీల్డ్లో పోయి దిగి చేయలేము. ఇవి సాళ్ళని తీసుకుని పెట్టుకున్నట్టయితే మనం దాంట్లో అవసరమైతే ఆ సాలు మన బస్తా గుంజిన దాంట్లో బయట నడుచుకుంటూ పోయేసి ఎక్కడ నడ్డమున్నా కూడా తొలగించుకున్నా కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఆ ఫీల్డ్ అనేది డ్యామేజ్ కాదనమాట. కాబట్టి రైతులు ఇది కూడా తప్పకుండా చేసుకోవాలి. అదే లేదైతే ఇప్పుడు బురదలు వేసే మిషను దానితో వేసినప్పుడు ఇవన్నీ కొంచెం వాటర్ గుంతలు ఏమన్నా కూడా మిషన్ అనేది సరి చేసుకుంటూ పోతుంది. కాబట్టి అప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాకపోతే ఫస్ట్ మొదటిసారి నీళ్ళు అనేది ఎలా తీసుకోవాలనేటప్పుడు ఆ పీల్పులు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని నారుమడి పోసుకునేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ మీ ఆరుద్ర మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. నమస్కారం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.